పోలమ్మో. ఏటి బాబు, ఏటై పోనాది? ఏటంత గట్టిగా అరిసేసినారేటి? కొండమ్మా, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అదా, మా ఊళ్ళో ఉండే ఓ బుర్రతకు ఎదవా రోజు పెళ్ళాన్ని కాల్చుకు తింటా ఉంటే కేకలెత్తనాను బాబు. కొండమ్మా, కవరింగ్ చేసింది చాలు. అదంతా నువ్వు నా గురించి అన్నావని నాకు తెలుసు. అయ్యో చిచ్చి, మీకు అట్టా అనిపించిందా బాబు? అబ్బే, మీ గురించి కాదు, కట్టుకున్న పెళ్ళాం కన్నా గాడిదేనయమనే ఒక గాడిద కొడుకు గురించి. ఆడి చేతుల్లో ముల్లిరగా, వంటింట్లో ఆడదానికి చెమట పట్టకపోతే కంచంలోకి గుమగుమలాడే కూడెలాగొత్తది? గంటకోసారి కాఫీలు ఎలాగొత్తాయి? కొండమ్మా, ఇంకా చాలు. చాలదు బాబు, ఇంటిడి సాకిరీ చేసే పెళ్ళాన్ని గాడిదనే మొగుణ్ణి లాగిపెట్టి ఎడంకాలతో తంతేగాని బుద్ధి రాదు అంతే. అబ్బే, ఆడు ఆడు మా ఊళ్ళో ఉన్నాడు గురించి బాబు. కొండమ్మా, రాను రాను నీ నోటికి హద్దు బద్దు లేకుండా పోతుంది. ఏదో ఎన్నో ఏళ్ళగా మా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నావు కదా అని ఊరుకుంటుంటే హద్దులు మీరుతున్నావు. సాగర్, నేనంతా చూస్తూనే ఉన్నాను. పెళ్ళాం మీద ఎగరటం ఏమైనా గొప్పతనం అనుకుంటున్నావా? అమ్మా, ఆఫ్టర్ ఆల్ ఒక ఫైల్ తీసుకుని రమ్మంటే అది కూడా చేతకాకపోతే తిట్టకి ఇంకేం చెయ్యాలి? కరెక్ట్గా చెప్పావు బాబు, తిట్టాలా? కోపం తగ్గకపోతే వంగదీసి గొద్దాలా? కానీ నీ చెయ్యి పైకి లేపే ముందు ఒకే ఒక ప్రశ్న అడగాలి బాబు. పెనిమిటి, నాకిచ్చినట్టే ఆ దేవుడు నీకు కూడా రెండు చేతులిచ్చాడు కదా, ఊపుకుంటూ కిందకి రాకపోతే ఆ పైలేదో నీ చేత్తోనే తెచ్చుకోవచ్చు కదా అని. కిందికొచ్చి తేపో అంటే ఏటి ఏటి అర్థం? పురుషహంకారమా? కొండమా, ఎక్స్ట్రా చేసావంటే జాగ్రత్త. ఏరా, కొండమ్మ అడిగిన దానిలో తప్పే ఉంది. లక్ష్మి పెద్దగా చదువుకోలేదని నీకు మీ పెళ్లికి ముందే తెలుసు కదా. చదువు రాదు రాదు అంటూ ఇప్పుడు మాటలతో గుచ్చితే లాభమేంటి? చదువును మించిన సంస్కారం ఉంది, ఇంటిని దిద్దుకోగల నేర్పు ఉంది. నీలాంటి తాగుబోతుని ఎంతో ఓపిగ్గా భరించగలిగేంత సహనం ఉంది. ఇంకేం కావాలరా? ఇంకేం కావాలి? అమ్మా, నీకు దీనికి లక్ష సార్లు చెప్పాను, నేను మగాణ్ణి, నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను. బెంగళూరు ట్రిప్ 4 రోజుల తర్వాతే మళ్ళీ వచ్చేది. బిజినెస్ పేరుతో పేకాట, రేసులు, క్లబ్బులు, పబ్బులు, ఇందుకే కదరా నువ్వు వెళ్ళేది. అత్తయ్య గారు, ఇంకా ఎన్నాళ్ళు రా ఈ అడ్డమైన తిరుగుళ్ళు? అత్తయ్య గారు, వద్దు, ఆయన దారిన ఆయన వెళ్ళనివ్వండి. 4 రోజుల తర్వాతే మళ్ళీ వచ్చేది. బిజినెస్ పేరుతో పేకాట, రేసులు, క్లబ్బులు, పబ్బులు, ఇందుకే కదరా నువ్వు వెళ్ళేది. అత్తయ్య గారు, ఇంకా ఎన్నాళ్ళు రా ఈ అడ్డమైన తిరుగుళ్ళు? అత్తయ్య గారు, వద్దు, ఆయన దారిన ఆయన వెళ్ళనివ్వండి. ఏటమ్మా ఎల్నిచ్చేది? నువ్విలా మెత్తగా ఉండబట్టే ఈ బాబు రోజు రోజుకి సెలరైపోతున్నాడు. కొండమ్మా, మా భార్యాభర్తల విషయంలో నువ్వు ఇంటర్ఫీర్ అయితే ఊరుకునేదే లేదు.
పర్లేదే. అయితే నీకు ఒక భార్య ఉందని గుర్తుందన్నమాట.